హలో సార్, నేను కానిస్టేబుల్ రెడ్డిగొండలో మాట్లాడుతున్నాను సార్. చెప్పా సార్, ఇక్కడ కొంపలు అంటుకుపోతున్నాయి సార్. కొంపలు అంటుకుపోతే ఫైర్ స్టేషన్ కు ఫోన్ చేసుకోవాయ్. ఎవరు అనుకున్నావు నేను? డిఎస్పీ ప్రకాష్. సార్, కొంపలు అంటే ఆ కొంపలు కాదు సార్. ఇక్కడ రామకృష్ణ బస్ స్టాప్ లో అబ్బాయిలు అమ్మాయిల్ని మూకుమ్ముడిగా రేప్ చేసేస్తున్నారు సార్. మీరు ఉన్న ఫండంగా వచ్చి వాళ్ళని పట్టేసుకుంటే మీకు రాష్ట్రపతి అవార్డు ఖాయం సార్. వాళ్ళని అలాగే కంటిన్యూ చేస్తున్నాను, నేను అరెస్ట్ చేసేస్తాను. ఈ సెంటెన్స్ పోయి వాడికి మనం డ్రెస్సులు మార్చుకుందాం, కథ ఫినిష్ అయిపోతుంది. అలాగే సార్. హలో కంట్రోల్ రూమా? ఎవడది? నేను డిఎస్పీ ప్రకాష్ మాట్లాడుతున్నాను. అర్జెంట్ గా ఒక ఎస్ఐ 10 మంది కానిస్టేబుల్స్ రామకృష్ణ బస్ స్టాప్ కు చేయాలి. డ్రైవర్ త్రీ కార్. ఏమండి, ఎక్కడికి వెళ్తున్నారు? మంచి ప్రమోషన్ పరిమేదెడుతున్నారేనా జింజి? ఒకసారి కింద చూసుకోండి. మనకి కింద చూసుకోవడమే లేదు, అంతా పైనే. యాండి, నా మాట వినండి. వెళ్ళి లోపల పని చూసుకో. అయ్యో, నేను ఎందుకు? వెళ్ళిపో. కింద చూసుకోండి సార్. నీ బొంద చూడు, నా పెళ్ళాము కింద చూడమని, నువ్వు కింద చూడమని ఇచ్చే కింద ఎమర్జెన్సీ పని మీద బయటకు వెళ్తున్నావు. ఎక్కేయండి, ఎక్కేయండి. ఒక్కసారి కింద చూడండి. ప్రతి వాడు కింద అనేవాడు ఏమిటి మీ పిచ్చుకోలా? మందెప్పుడు పై చూపే ముసై, ఎక్కేయ్. ఎక్కడా ఎక్కడా రేపు ఎక్కడా? సౌండ్ కూడా రావట్లేదు. రేపు రేపు అంటున్నాడు. ఈయన చూస్తే నిజంగా రేపు చేసి వచ్చినట్టున్నాడే. ఈ మధ్య పోలీసులు యూనిఫామ్ మార్చినట్టున్నారు సార్. ఏమిట సణుకుడు, చెచ్చంత మనిషిని నేను ఇక్కడ ప్రశ్నలు అడుగుతుంటే సమాధానం చెప్పకుండా. ఏయ్, ఆర్ యు లాఫింగ్ ఎట్ మీ? అరే మా సార్ కి బాడీతో పాటు కోపం కూడా ఎక్కువ తెలుసా? యూనిఫామే తక్కువ. ఎవరది ఆ కొత్త కూర్చుంది? యూనిఫామ్ తక్కువని మళ్ళీ కూడా నక్కుతా? మర్యాదగా అడుగుతున్నాము, రేప్ చేసింది ఎవరు? మా సార్ కి డీటెయిల్డ్ గా చెప్పండి. రేప్ సంగతి తర్వాత, ముందు మీ బాస్ ని కింద చూసుకోమనండి. నా చూపెప్పుడు పైనే. అవును, ఇప్పుడు ఎవరు ఎవరిని ఎంతసేపు ఎలా రేప్ చేశారో చెప్పండి. కాగితం మీద రాసివ్వండి. చెప్పండి. నమస్కారం సార్. ఏసీపీ గారు సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ ట్రాఫిక్ జామ్ ఏంటి? ట్రాఫిక్ జామ్ కారణం ఇదే సార్. వాట్ ఈస్ దిస్? ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు వెయిట్ చేస్తున్నారని వెంటనే బయలుదేరమని ఫోన్ వస్తే వచ్చేసారు సార్. డిస్క్రేస్ సార్. సార్ ఓనర్ సార్, బంధు. నిన్ను సీఐ గా డీప్రమోట్ చేస్తారు. సారీ సార్. నో ఎక్స్క్యూజ్. Go and wear the uniform. Ratnam, sir, come on, clear the traffic. Atlage sir. Hey, elade 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 CA garu, nen traffic clear chesi ostha. Chaavu. Hey, aa gulla kurraadu manu vaippe vastunnade. Aa, ninna park lo kuda tagilaadu. Avuna? Em annadu enti? Pokiri vedulu. Emaina antaru. Hey, hi. Bus kosam? Bus stop lo bus kosam kaaka. ఎడ్ల బండి కోసం వెయిట్ చేస్తారా? నైస్ రిప్లై, నైస్ రిప్లై. అసలు ఎవరు? నీ ఉద్దేశం ఏంటి? నేను కనిపించినప్పుడల్లా నన్ను ఎందుకు పలకరిస్తున్నావు? చూడండి, నేను అందరిలాంటి వాడిని కాదు. నా కళ్ళల్లో ఊహల్లో ఓ అందమైన రూపం కదిలేది. ఆ రూపం ఎదురైతే ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాను. దేవుడి దయవల్ల గుళ్ళో ఆ రూపం మీలో నాకు కనిపించింది. ఆ తర్వాత పార్కులో ఇలా బస్ స్టాప్ లో మిమ్మల్ని చూశాను, మాట్లాడాను. ప్రేమిస్తే మిమ్మల్ని ప్రేమించాలి, పెళ్లి చేసుకుంటే మిమ్మల్ని చేసుకోవాలి. ఈ జీవితానికి మీరు దొరికితే స్వర్గం, కాదంటే నరకం. నాకు వెలుగైన మీరే, చీకటిలోకి నెట్టినా మీరే. అంటే నిన్ను ప్రేమించకపోతే పెళ్లి చేసుకోకపోతే మనోహర్ లాగా కత్తితో పొడుస్తావా? అలా అంటారేంటండి? నేను మిమ్మల్ని సిన్సియర్ గా ప్రేమిస్తున్నాను. డోంట్ టాక్ రబిష్. ఇక మీదట నాతో మాట్లాడడానికి ప్రయత్నిస్తే మర్యాదగా ఉండదు, జాగ్రత్త. అంత మాట్లాడకండి, నా ఊహ తగ్గట్టుగా మీరు దొరికారు. మీ మీద ఆశలు పెంచుకున్నాను. ఏ స్వప్న, డూండవే. ఇక మీదట నీ మొహం నాకు చూపిస్తే నేనేం చేస్తానో, ఏమైపోతానో చెప్పను. మనిషికో మాట, గొడ్డుకో దెబ్బ. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. స్వప్న, చూడు స్వప్న, ఆడపిల్లంటే అణుకుగా ఉండాలి.
ప్రేమించకపోతే పెళ్లి చేసుకోకపోతే మనోహర్ల కన్నకు పొడుస్తావా? డోంట్ టాక్ రవిష్, ఇక మీద నాతో మాట్లాడడానికి ప్రయత్నిస్తే నేనేం చేస్తానో నాకు తెలియదు. మనిషికో మాట, గొడ్డుకో దెబ్బ. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్.